ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ కూటమి బంపర్ విక్టరీ సాధించింది. విపక్ష పార్టీ వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా తీర్పు ఇచ్చారు ప్రజలు. ఫ్యాన్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అయితే జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రావాలంటే 175 సీట్లలో 18 సీట్లు రావాలి. అప్పుడే ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా లభిస్తుంది. కానీ జగన్కు ఆ అవకాశం లేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కావాలని ఆయన అడుగుతున్నారు. దానికి సభ్యుల సంఖ్యాబలం అవసరం లేదని వితండవాదన చేస్తున్నారు జగన్. నిజంగా జగన్ చెబుతున్నట్టు ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? ఈ విషయంపై స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందా అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. అటు కూటమి నేతలు మాత్రం జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభలో 18 మంది ఎమ్మెల్యేలు లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష హోదా రావాలంటే మొత్తం స్థానాల్లో 10% సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదని చెబుతున్నారు జగన్. దేశవ్యాప్తంగా అన్ని శాసనసభలు పార్లమెంటులో పాటించే నిబంధనలను జగన్ తెలుసుకోవాలని సూచిస్తున్నారు. శాసనసభ పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్ అండ్ షట్టర్ పుస్తకం అసెంబ్లీ రూల్ బుక్ చదవాలని సలహా కూడా ఇస్తున్నారు. 10% సభ్యులు కూడా లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. చట్టసభల్లో ప్రతిపక్ష హోదాపై విషయం రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారు. ఆర్టికల్ 168 నుండి 21 వరకు రాష్ట్రాల శాసనసభ శాసనమండలి నిర్వహణ విధుల గురించి అందులో పొందుపరిచారు. దీని ప్రకారంగా చట్టసభల్లోని మొత్తం సభ్యులలో 10% సభ్యులున్న పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి. లోక్సభలో 55, ఏపీ అసెంబ్లీలో 18 మంది సభ్యులున్న పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటే ఆ పార్టీకి మరో 7 ఎమ్మెల్యేలు అవసరం. టెక్నికల్ అంశాలను పక్కన పెట్టి జగన్కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం ద్వారా కొత్త సాంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. May 2022 యూపీ విధానమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. మండలిలో సమాజ్వాదీ పార్టీ బలం 12 నుండి 9 పడిపోయింది. మొత్తం సభ్యుల సంఖ్య 100 కాగా అందులో 10% మేర లేదన్న కారణంతో లాల్ బిహారీ యాదవ్కు ఇచ్చిన విపక్ష నేత హోదాను ఉపసంహరిస్తూ శాసనమండలి కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే 1956లోని 234 నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ప్రతిపక్ష హోదాను తీసేయడమంటే విపక్షాల గొంతు నొక్కడమే అని గగ్గోలు పెట్టారు. సభలో బీజేపీకి 73 మంది సభ్యుల బలం ఉంది. ఇక కాంగ్రెస్కు ఒక్కరు కూడా లేరు. ఈ విషయంపై ఆయన కోర్టులో అప్పీల్ చేశారు. ప్రతిపక్ష నాయకుడి గుర్తింపును రద్దు చేసే అధికారం శాసనమండలి చైర్మన్కు లేదని పిటిషనర్ తరఫు వాదనలు వినిపించారు. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడి పదం లేదా పదవిని భారత రాజ్యాంగంలో నిర్వచించలేదని తెలిపింది. కేబినెట్ మంత్రికి సమానమైన చట్టబద్ధమైన జీతం, అలవెన్సులు అందుకుంటారు వారు. మంత్రివర్గ ఇతర వేతనాల చట్టం 1975 ప్రకారం ప్రతిపక్ష నాయకుడి గుర్తింపుపై స్పీకర్ నిర్ణయమే అంతిమం అని తెలిపింది.